నా కొడుకును ఎందుకు కొట్టిరు మీరు? నా కొడుకును కొట్టే అధికారం ఎవరిచ్చింది మీకు? ఇప్పుడు ఉపాసం ఉండి నా కొడుకును కంటికి రెప్పలు దాదుకుంటాను. ఆహా, మీరు కొట్టడానికి నా కొడుకును కొట్టడానికి మీరు ఎవరు? అరే అది కాదే సైదులు, వాడు బల్లె చెప్పిన చదువు చక్కగా చదువుతలేడు, ఇంటికాడ ఇచ్చిన హోంవర్క్ చక్కగా చేయలేడు, అందుకే మేము చిన్నగా బెదిరించినాం. అంతేనే సైదులు, చదువు చక్కగా చదవకపోతే కొడతావాను? నా కొడుకు నువ్వు ఇంతవరకు చెట్టాన్ని చెంప నేనే చేయలేదు, చదువుకుంటే చదవకపోయా, చదువుపోయినంత మాత్రం నువ్వు ఎట్ట కొడతావు? ఏంది లెల్లి? అరే పోరని ఒక్క తిరిగా కొడతాను మా బల్లకపోతే. నీకు ఎత్త బుద్ధి లేదు సారు, వాడు చదువుకుంటే వాడిని కొడతావాను? అరే వాడు లంగ అవుతాడు. నీకు అవసరమా సారు? ఈ పోరడు అడక తింటాడు, వాడు అయ్యవని అడక తినేటట్టు చేస్తాడు. నీకు అవసరమా సారు? వాడు చదవడు, అవసరమైతే రౌడీ లంగా బయటబాదు అయి రాజ్యాలు పట్టుకొని తిరుగుతాడు. నీకేం అవసరం సారు? అరే సారు, వాడు వాణి విని పొడిచే పుండకోర అవుతాడు, అవసరమైతే వాడు అయ్యం తీసుకుపోయి జైలు పెడతాడు. నీకేం అవసరం సారు వాడిని కొట్టేందుకు? నెల నెలకు ఒకటో తారీఖు రాగానే జీతం అయితే తీసుకొని జైలు పెట్టక పొలగల బతుకులు ఏమైతే మీకేం సారు? సప్పుడే కూకోవాలి. నీకు కరెస్ట్ చెప్పలే.